ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చోటగనాడి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆయనకి అంటే మా ఫ్యామిలీ బాండింగ్ రిలేషన్ ఆయనతో, మా ఫాదర్ త్రూ నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. ఒక మా ఫాదర్ని ఒక బ్రదర్ లాగా ఆయన ట్రీట్ చేస్తారు. నన్ను కూడా, నేను కూడా చిన్నాన్నగారు చిన్నాన్నగారు అనే ఒక ఎఫెక్షన్ ఆయనతో నాకు ఉంది. కొంచెం మనకొన్ని పరిస్థితుల్లో ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోయారు. సో ఆయన రాకపోయినా ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని తెలుసు. సో ఆయన బ్లెస్ చేస్తూ పంపించిన వీడియో నాకు అదే కొండంత బలాన్ని నాకు ఇస్తుంది. సో సెకండ్ థింగ్ ఈజ్ నేను మాట్లాడవలసింది మా హీరో తిలక్ గారి గురించి. తిలక్ గారి గురించి నేను ఏం చెప్పను, ఆయన ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ ఇన్ కన్నడ. మన వాళ్ళకి తెలియదు ఆయన ఏంటో, బట్ ఆయన ఏంటో కర్ణాటక అంతా తెలుసు. ఈ ప్రాజెక్ట్తో ఆంధ్ర కూడా తెలుస్తుంది, ఆంధ్ర అండ్ తెలంగాణ కూడా తెలుస్తుంది ఆయన స్టామినా ఏంటో. సో ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్, దట్స్ ఫర్ ష్యూర్. ఎందుకంటే నా ఫ్రెండ్ రాధాకృష్ణ తన మీద ఉన్న ట్రస్ట్తో మా ఫ్రెండ్స్ అందరం ఒక టీం కింద ఫామ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, 11th March 2021 శివరాత్రికి ప్రాజెక్ట్ని రిలీజ్ చేసేలా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఇంకా ప్రమోద్ గురించి నేను చెప్పాలి, హీఈస్ ఎస్టాబ్లిషింగ్ అండ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఆయన ఆల్రెడీ చేస్తున్నారు వెబ్ సిరీస్లు అవిని, G5 అదిని. సో ఐఎమ్ షూర్ దట్ హీ కెన్ గివ్ హిస్ బెస్ట్ అనమాట ఈ ప్రాజెక్ట్కి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ. అండ్ కమ్స్ టు ద హీరోయిన్ ఖ్యాతి, ఖ్యాతి శర్మ, షీఈస్ ఫ్రమ్ ముంబై. మేము ఫస్ట్ మేము లాంచ్ చేస్తున్నాము మాత్రం మా బ్యానర్లో, ఐ మీన్ బిస్లా స్టూడియోస్, రాధాకృష్ణ అండ్ నేను ఇద్దరం కలిసి లాంచ్ చేస్తున్నాము. సో తనకు కూడా బెస్ట్ ఇస్తుందని మేము ఆశిస్తున్నాము, బెస్ట్ ఇస్తుంది కంపల్సరీ. ఎందుకంటే మా డైరెక్టర్ ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఈవెన్ నా దగ్గర కూడా కాంప్రమైజ్ కాదు. తనకు కావాల్సింది ఇచ్చేయాలంటే, ఇవ్వకపోతే చండ చాషి ఉండనమాట. సో అది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ అండ్ సూపర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ విస్లా స్టూడియోస్ అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ప్రవీణ్ సాపిరెడ్డి. నా నుంచి మంచి ప్రాజెక్ట్ వస్తుందని నేను మీ అందరికీ ఖచ్చితంగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2018లో రాధాకృష్ణ గారు ఫోన్ చేసి, సార్ మీకు మిమ్మల్ని కలవాలి, ఒక స్క్రిప్ట్ చెప్పాలి అన్నారు. సో నేను సరదాగా, సార్ మీరు బెంగళూరు వచ్చేటట్టు వచ్చేయండి, నేను బెంగళూరులో ఉన్నాను, షూట్లో ఉన్నాను, నేను రాలేకపోతున్నాను అక్కడ హైదరాబాద్ కన్నాను. తను వచ్చి ఒక కథ చెప్పారు 2018లో. ఐ వాజ్ సో ఇంప్రెస్, ఐ రియలీ వాంటెడ్ టు డూ దట్ ప్రాజెక్ట్ వెరీ బ్యాడ్లీ. బట్ మీకు అందరికీ తెలిసినట్టు ఈ కరోనా వచ్చింది, లాక్డౌన్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాం అందరూ కూడా. రీసెంట్గా లాస్ట్ మంత్ సార్ వచ్చి ఒక కథ చెప్పారు నాకు, దట్ ఈస్ ద ఫాలోయింగ్. సో నార్మల్గా ఒక కథ వినాలంటే ఒక 1-2 hours పడుతుంది, 3 hours పడుతుంది మ్యాక్సిమమ్, బట్ ఈయన కథ మొదలెట్టారు 2:30 ఇన్ ద ఆఫ్టర్నూన్, 7:30 దాకా చెప్పారు. 7:30 ఫస్ట్ హాఫ్, అదే 7:30 దాకా చెప్పి, సార్ ఇదే ఇంటర్వెల్ బ్యాంక్ ఇక్కడ వస్తుంది సార్ అన్నారు. ఐ వాజ్ లైక్ అమ్మో, అంటే ద జీనియస్ బిహైండ్ ద స్క్రిప్ట్. ఎందుకంటే కొన్ని విషయాలు మనం వర్బల్గా ఆ ఒక క్లారిటీతో చెప్పలేము, విజువల్లో చూస్తే అర్థమవుతుంది. సో దాన్ని వర్బల్లో కమ్యూనికేట్ చేయాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, అ లాట్ ఆఫ్ పేషెన్స్. తను చాలా పేషెన్స్తో నాకు ఆ కథ చెప్పారు అండ్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ మెస్మరైజ్డ్. హీస్ అన్ అబ్సల్యూట్ జీనియస్. ఈరోజు నేను చెప్తున్నాను 11th of March 2021, మీరు అందరూ చూస్తారు, మీరు అందరూ కూడా చెప్తారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ద మెయిన్ రీజన్ వై వీఆర్ హియర్ టుడే ఈజ్ ప్రవీణ్ గారు. వితౌట్ ద ప్రొడ్యూసర్స్ నో సినిమా కెన్ టేక్ ఆఫ్, నో సినిమా కెన్ బీ షోన్, నథింగ్ కెన్ బి డన్ వితౌట్ ద ప్రొడ్యూసర్స్. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అండ్ రియలీ అప్రిషియేట్ హిస్ కరేజ్. ఎందుకంటే ఒక కొత్త సబ్జెక్ట్, ఇంత టఫ్ సబ్జెక్ట్ని తను అర్థం చేసుకుని, తన ఫస్ట్ సినిమా ఇది, ఈజ్ గాట్ లాట్ ఆఫ్ విజన్ ఐ వుడ్ సే ఇన్ కమ్స్ టు సినిమాటిక్ థింకింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ ఆన్ బోర్డ్ అండ్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్ అండ్ దిస్ వండర్ఫుల్ టీమ్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ ప్రవీణ్ గారు, వండర్ఫుల్ ఫ్యామిలీ. ఐ మెట్ దెమ్ యెస్టర్డే. ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు సీ అ ఫ్యామిలీ కమ్ టుగెదర్ అండ్ యు నో సపోర్ట్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు విష్ ఆల్ ద బెస్ట్ టు ప్రమోద్ గారు. ఐ హ్యావ్ సీన్ హిస్ స్టిల్స్, ఐ హ్ హర్డ్ అబౌట్ హిస్ వర్క్ ఇన్ G5. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ ప్రమోద్. అండ్ ఆఫ్ కోర్స్ ఖ్యాతి శర్మ, ఫస్ట్ టైం తను తెలుగు సినిమా చేస్తుంది అండ్ ఐ హోప్
she gives her best. I'm sure she will, and she'll end up reaching great heights. And thank you all, media, the print media and the channel media, for coming here and supporting us. Mee support mala eppudu undali, and please follow the following. Thank you so much. Director Radhakrishna, we have been here, ante ee journey almost oka 1.5 year nunchi continue avutunnandi, at least ee particular story. Dantlo story settings avutunnayi, Ramu, you know, Gopi, DOP, everyone we have been sitting on it. Even producer gar kuda, like, even he was there in it too. After a lot of struggle, chaala kashtala tarvata, finally, thank you so much for that. At least, you know, ayanaku nachali mundu deeni baitiki teesravali ante, thank you so much, sir. And after all the best, sir, because you know, ee kashtaniki phalitham ayithe dakkindi. And when it comes to the casting, I see there is a lot of potential, Tilagaru and Kathy and me in it too. Hopefully we'll get it soon out. Sir cheppinattu Shivaratri kachithanga baitiki vastundi. Wait for it. And thank you so much. Good day. డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు అండ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సారీ, అండ్ ఫస్ట్ ఫిల్మ్ తిలక్ గారు లాంటి ఒక పెద్ద స్టార్తో చేయడం అనేది నిజంగా అదృష్టం అది. సో థ్యాంక్ యూ మచ్ రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ డైరెక్టర్ సో, రాధాకృష్ణ సో, అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ సో ఫర్ హ్యావింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ తిలక్ సార్, ప్రమోద్ సార్ హ్యావింగ్ మీ. దిస్ ఇస్ లైక్ మై ఫస్ట్ like break in my in this south industry, so I don't know what to say. Thank you for coming over here, and thank you. So Praveen ki cheppalenu endukante mem 3 years nunchi script ready chesukunnam anamata, chaala mandiki daggara vellamu, evaru kuda accept cheyaledu. So tana munduku vachi encourage chesi film ni chestunadu. Alane డైరెక్టర్ అని అనకూడదు, నా ఫ్రెండ్ అనమాట. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నా. సో తను కూడా నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు ఇక్కడ నన్ను నిల్చోబెట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఈ మూవీ గురించి కరెక్ట్గా నేను చెప్పాలి అని చెప్పేసి అంటే, ఫస్ట్ హీరోని విలన్ని కరెక్ట్గా నేను చూపించాలంటే నాకు ఫస్ట్ డిఓపి ఇంపార్టెంట్. సో హీస్ ద మెయిన్ హీరో. చాలా డిస్కషన్స్ తర్వాత ఫైనల్లీ తనకు కూడా హాఫ్ ఆఫ్ ద స్క్రిప్టే తెలుసు, తిలక్ గారికి తెలిసినట్టు. సో కంప్లీట్ ఇక్కడ ఎవరికి స్క్రిప్ట్ అనేది తెలియదు ఇంకా. సో ఐ నో ఇవాళ నేను చాలా లేట్ చేశాను అని చెప్పి మీరందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు, బట్ ఎట్టి పరిస్థితుల్లో 11th March 2021 ఇన్ ఎనీ ప్లాట్ఫామ్ ఇన్ ఎనీ వే ఖచ్చితంగా కూడా ఆ రోజు ఆన్ టైంలో మూవీ రిలీజ్ చేస్తానని మీకు అందరికీ చెప్తున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చోటా కే నాయుడు గారు అండ్ వాయిజిన్స్.